విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. ఒక పెళ్లికి వెళ్ళాను నేను. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లిలో సఖ్యం అనే మాట చాలా వేదంలో చాలా స్పష్టమైన మాట చెప్పారు. నరసింహాచార్య గారిని అడిగితే చెప్తారు, మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే సఖ్యం ఏర్పడాలి అని చెప్పాడు. అంతకుముందు భావం ఏర్పడాలి అని చెప్పింది వేదం. అంటే పెళ్లి చూపులకు వెళ్ళామనుకోండి, పెళ్లి చూపులకు వెళితే ఈమె నా కోసం పుట్టింది, ఈతడు నా కోసం పుట్టాడు, భగవంతుడు నా కోసమే వీళ్ళని పుట్టించాడు అనే ఒక భావం ఏర్పడాలి. అట్లాంటి భావం ఏర్పడితే వాళ్ళ మధ్యన ఇదిగో ఇట్లాంటి పురోహిత స్వాములు ఏం చేస్తుంటారు, అర్చక స్వాములు ఏం చేస్తారంటే వేదోక్తంగా వాళ్ళిద్దరి మధ్యన సంధానం చేస్తూ ఉంటారు. ఆ సంధానం చేసిన టైంకి పూష ప్రజాపతిని వీళ్ళందరినీ కూడా పర్మిషన్ అడుగుతారు, ఇప్పటి నుంచి ఈ అమ్మాయిని ఇదిగో ఈ అబ్బాయికి భార్యను చెయ్యండి అని. సరే, ఆ ప్రాసెస్లో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏమి అనంటే వీళ్ళిద్దరికీ కూడా అద్భుతమైన అనుబంధం ఏర్పడాలి అనే ఉద్దేశంతో చదివే మంత్రాలు చదివే సమయానికి, లేకపోతే జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టే సమయానికి ముఖ్యమైన ఘట్టం చక్షు సంగమం. ఒక కంటితోటి ఒక కంటిలోకి చూడడం తొలిసారిగా, ఇలాగ ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ చాలా చాలా పాపకరమైన వ్యవహారాలు అవి. ఇలాంటి పాపాలన్నీ చేయకముందు బ్రాహ్మణ్యం ఎంత ఒబ్బిడిగా ఉండేదో ఆలోచించండి. ఆ కార్యక్రమాలన్నీ లేకుండా మొట్టమొదటిసారిగా వరుడి కంట్లోకి వాళ్ళు వేద పురుషులు వేదోక్తంగా మనకి ఆశీర్వచనం ఇస్తుంటే, పెద్దలందరూ అక్షతలతో దీవిస్తుంటే ఆ చక్షు సంగమం ద్వారా వాళ్ళిద్దరూ ఒకటవుతూ ఎంత సుఖంగా ఉంటుందంటే కాపురం అంత సుఖంగా ఉంటుంది. ఏమవుతుంది, ఆ ఈ బ్యాక్గ్రౌండ్ చెడగొట్టేసి ఈ పుస్తిక అడదాము అనుకున్నప్పుడు ఉండండి ఉండండి అంటాడు ఒక ఆయన. ఇగో ఈయన ఏమనుకోండి నాన్న, ఉదాహరణకి చెప్తున్నాను మీ ప్రజలకు అర్థం అవడం కోసం, ఈయన ఏం చెప్తాడు సరే కొంచెం ఇలా జరగండి ఇలా జరగండి చూస్తుంటాడు. ఇంకా ఇంకోటి చేసిన అసలు రెండోసారి పుస్తక కట్టించిన ఫోటోగ్రాఫర్లు ఉన్నారు మా గోదావరి తీరంలో, ముహూర్తం దాటిపోయిన తర్వాత ఉండండి నేను ఇప్పుడే వచ్చానని. మీకు అర్థమైందా, అలాగా అంటే ఫోటోగ్రాఫర్కి చూస్తూ మీరు పుస్తక అడుతున్నాం మనం. ఇప్పుడు ఈ చక్షు సంగమం అనే సమయానికి వాళ్ళు మంచి మంత్రాలు చదువుతుంటే మనం ఈ లోపల వీడియోగ్రాఫర్ ఇటు 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 అని చెప్తుంటాడు. అంటే ఇలా చూస్తూ ఇక్కడ పుస్తకట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ చక్షు సంగమం ఈ స్త్రీకి ఎవరితోటి అవుతుందో చెబుతారా దయచేసి నాకు. మీ సొంతింటి కలకు నమ్మకమైన చిరునామా ప్రణీత్ గ్రూప్. 15 సంవత్సరాల నమ్మకం, 20కి పైగా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్తో, 6,000కి పైగా హ్యాపీ కస్టమర్స్ మెప్పు పొందిన ప్రణీత్ గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్ నలుమూలల అత్యాధునిక సౌకర్యాలతో మాల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి సమీపంలో 9 ప్రాజెక్ట్స్ని తీర్చిదిద్దుతోంది. అందరికీ అందుబాటులో ఉండేలా బాచుపల్లి, మియాపూర్, మల్లంపేట్, అన్నోజీగూడ, బహదూర్పల్లి, కొల్లూరు, తెల్లాపూర్ ఏరియాల్లో 2 and 3 BHK హైరైజ్ లగ్జూరియస్ అపార్ట్మెంట్స్తో పాటు బీరంగూడ మరియు గాగిళ్ళపూర్ లో 2 flex and 3 flex విల్లాస్. ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బిల్ట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. వివరాలకు 8099973973 నంబర్ కి కాల్ చేయండి లేదా విజిట్ www.praneet.com. వాళ్ళు చెప్పిన వేదం చదువుతుంటే ఈ చక్షు సంగమం నిజమైన వివాహం ఎవరితో అవుతోంది ఆలోచించండి. ఎంత పాపం చేస్తున్నామో మనం, మనం వీడియోగ్రాఫర్ కోసం పెళ్లి చేసుకుంటున్నామా, మన కోసం పెళ్లి చేసుకుంటున్నామా? ఆ వీడియోగ్రాఫర్ ఏమంటాడు, ఒక క్షణం అంటుంటాడు, ఇటు ఇటు అంటుంటాడు. వీడేమో ఇలా బుడ్డ దింపేస్తూ ఉంటారు బలవంతంగా పక్కన ఉన్నవాడు ముఖం కనపడడం కోసం. ఈ అమ్మాయి ఏమో పాపం అంతకుముందు అంతా 2 అవర్స్ మేకప్ చేయించుకుని వచ్చింది కదా 10,000 ఖర్చు పెట్టుకుని, అదంతా ఫోటోగ్రఫీలో స్పష్టంగా కనపడడం కోసం ఏం చేస్తూ ఉంటుంది, ఆ కెమెరాకేసి చూస్తూ ఉంటుంది. ఈ లోపల ఆయన పుస్తక కట్టుకుంటాడో తలంబరాలు వేసుకుంటాడో అవన్నీ వేరే విషయం. ఇక్కడ చక్షు సంగమం ఎవరితో జరుగుతోంది, భర్తతోట, వీడియోగ్రాఫర్తోట? అదే అబ్బాయి కూడా అట్టే చూస్తాడు. ఎవరు చక్షులు ఎవరు సంగమం? ఇలాంటి దుష్కృత్యాలని చెప్పాలంటే మరి నరసింహాచార్య గారికి ఆ మాత్రం టోన్ అవసరం అవుతుంది. సరే, వారు ఎలాగో ముందు ఒక వేదిక సిద్ధం చేశారు కనుక నేను కూడా దాని మీద కాస్త నెయ్యి వేసి ఆజ్యం పోశాను కనుక మీకు తర్వాత విషయం చెప్తాను. నాకు అనుభవంలోకి వచ్చిన ఇందాక చెప్పాను కౌన్సిలర్గా ఉన్న అనుభవం, ఆ అనుభవాన్ని ఒక్కసారి చెప్పి నేను ఊరుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది, పెద్దలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు, ఇక్కడ మంగళకరమైన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది మన సంక్షేమ వేదిక. ఈ నేపథ్యంలో 4 మంచి ముక్కలు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చారు కనుక ఒక 5 నిమిషాలు మాత్రం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఊరుకుంటాను. నేను ముఖ్యంగా పెళ్ళి
అనేదానికి అసలు మొట్టమొదట మనం తలుచుకోవాల్సిన మహానుభావుడు శ్వేతకేతు మహర్షి. ఆ శ్వేతకేతు మహర్షి ఉద్దాలక మహర్షి కొడుకు. ఆ రోజుల్లో ఈ వావి వరసలు ఉండేవి కాదు. ఎవరైనా నచ్చితే ఆ అమ్మాయిని ఇష్టపడము, ఆ అమ్మాయిని నా శృంగారం కావాలని కోరడము, ఇలా ఉండేది వ్యవస్థ. ఉద్దాలక మహర్షి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. వచ్చి భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత నీ భార్యతో నాకు పొంది ఏర్పాటు చేయమని అడిగాడు. ఇక్కడ కొడుకున్నాడు శ్వేతకేతు, ఉగ్రుడైపోయాడు. బాహాటంగా తన తండ్రి ఎదురుకుండా తన తల్లిని ఒక పురుషుడు ఫోన్ చేసిన తర్వాత నాకు ఆమెతో శృంగారం కావాలి అని కోరుతుంటే ఈయనకి ఒళ్ళు మండిపోయి వెంటనే ఈ నీళ్లు తీసుకుని, నేను మొత్తం బ్రాహ్మణ జాతికి ఒక శాసనాన్ని అందిస్తున్నాను, ఇవాళ్టి నుంచి ఈ రకమైన కోరికలు కోరేవాడు పాషండ్రుడు అయిపోతాడని చెప్పించాడు ఆయన. అంటే అప్పటి నుంచి ఒక వివాహ వ్యవస్థకి విత్తనం అక్కడ పడింది. కనుక ఆ విత్తనం పాతిన శ్వేతకేతు మహర్షిని నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు సమాజంలో ఒక కట్టుబాటు ఏర్పడింది. ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే కట్టుబాటు ఏర్పడింది. వివాహ వ్యవస్థ అనేది దాని తర్వాత డెవలప్ అయింది. కనుక ఆ మూల పురుషుడిని మనం స్మరించుకుందాం ఒక్కసారి. ఆ శ్వేతకేతువుని ఎలా పెళ్లి చేసుకుందో తెలిసిన సువర్చల, ఆ అమ్మాయి పెద్దగా గొప్ప కథ. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని, అమ్మా నీకు వయసు వచ్చింది, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, ఎలాంటి మొగుడు కావాలి నీకు అని అడిగితే ఆ అమ్మాయి ఒక షరతు పెట్టింది. అమ్మ నాన్నగారు, నాకు ఒక వరుణ్, మంచి యోగ్యుడైన వరుణ్ చూడండి, అతడు గుడ్డివాడై ఉండాలి, అతనికి చూపు ఉండాలంది. నా గుడ్డివాడై ఉండాలట, అతనికి చూపు ఉండాలట. అదేమిటమ్మా అలా అడుగుతున్నావు, ఇట్లాంటి విచిత్రమైన కోరిక అడుగుతున్నావు ఏమిటని అడిగాడు ఆయన తండ్రి. అడిగితే మీకు ఎందుకు అది అలా అనౌన్స్ చేయండి, మీరు ఆ వచ్చిన వాళ్ళలో నేను సెలెక్ట్ చేసుకుంటాను, అది అసలైన వాడు ఎవడో అని. అప్పుడు ఈ వచ్చిన వరువులు అందరినీ చూసిన తర్వాత, అప్పుడు తర్వాత శ్వేతకేతు వచ్చాడు. వచ్చి, సువర్చల, నేను నీకు వరుణ్ణి, నీకు నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అని ప్రకటించాడు ఆయన శ్వేతకేతు. ప్రకటించినప్పుడు, అయితే నా ప్రశ్నకి సమాధానం ఏం చెబుతారు మీరు స్వామి అని అడిగింది ఆ అమ్మాయి. అడిగితే, ఎస్, ఈ దేహమే నేను అనే ఒక భ్రాంతితోటి జీవిస్తున్నాను కనుక నేను గుడ్డివాణ్ణే, కానీ ఇందులో ఉన్న అవయవాలు కానీ వాటికి సంబంధించిన ప్రక్రియలు కానీ దీని వెనక ఒక శక్తి ఉంది అనే జ్ఞానం, ఒక ఎరుక నాకు ఉంది కనుక నేను చూపున్నవాణ్ణి అన్నాడు ఆయన. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా ఎవడన్నా చిన్నపిల్లలకి అర్థం కాకపోతే. ఐ బ్యాంకులో కళ్ళు ఉంటాయి, ఆ కళ్ళు చూస్తుంటాయమ్మా. ఇప్పుడు కంటికి చూపు ఉంది అని మనం అంటున్నాం. మనం అందరం ఇప్పుడు చూస్తున్నాం. మనం చూస్తున్న కళ్ళు ఇప్పుడు చూపును కలిగి ఉన్నాయి. మరి ఇవే కళ్ళని మనం చిరంజీవి ఐ బ్యాంకుకో ఎవరికో మనం డొనేట్ చేసామనుకుందాం. అప్పుడు ఈ కళ్ళను తీసుకెళ్ళి మనకి ఐ బ్యాంకులో పెడతారు. అప్పుడు చూపు ఏమైపోయింది? మళ్ళీ ఎవళ్ళో డాక్టర్లు ఆ డొనేషన్ చేసినప్పుడు, డాక్టర్లు ఆ కన్ను అమర్చినప్పుడు మళ్ళీ చూపు వస్తుంది కదా. అంటే మీరు కన్ను డొనేట్ చేయడానికి ముందు ఆ కంటికి చూపు ఉంది, ఆ తర్వాత లేదు, ఆ తర్వాత మళ్ళీ వచ్చింది. ఈ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది? అది చూపు అనే మాటకి అర్థం. కనుక ఈ అవయవాలన్నింటికీ కూడా ఎక్కడి నుంచి శక్తి ప్రసారం అవుతున్నదో ఆ దృష్టి నాకు, ఆ ఎరుక నాకున్నది, ఆ జ్ఞానం నాకున్నది కనుక నాకు చూపు ఉంది అన్నాడు ఆయన. అంత స్పష్టత ఉన్న ఆడవాళ్ళు పుట్టిన జాతి బ్రాహ్మణ జాతి. ఇంత క్లారిటీతోటి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అప్పుడు. మనలాగా వాడు ఐదంకెలు జీతగాడు అయ్యి ఉండాలి, అమెరికాలోనే ఉండాలి, అమ్మా నాన్నను వదిలేయాలి, నాకు అత్తమామలు ఉండకూడదు, నాకు తోడుకోడళ్ళు ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు అని ఎలా అడగలే. జ్ఞానం ఉన్నవాడు కావాలి అని అడిగింది మన ఇంట్లో అమ్మాయి. అర్థం చేసుకోండి. కనుక ఏం అడగాలో నేర్చుకోవాలి మనం.